బంతి పువ్వు సట్టిలో పూస్తుంది, కనకాంబరం ఎండాకాలం పూస్తుంది, మల్లె పువ్వు ఎండాకాలే పూస్తుంది, మందారాలు ఎప్పుడో నీళ్లు ఉంటే పోతాయి లేకుంటే లేదు. నాకు ఆకుల పువ్వు వేస్తాం కాదు, ఆకులు అంటే ఇష్టం, మందార ఆకులు అంటే ఇష్టమే, సిక్కుడు ఆకులు అంటే ఇష్టమే. ఇటువంటి తుంగ అయితే ఎప్పుడు ఎండిపోయేది కాదు. కప్పు నిండా ఇంత తుంగ కోసుకొని చుట్టుకుంటే ఎంత ముట్టుకుంటుందో. ఇంకెన్నటికి పోతే అందరు నన్నే చూసిన తుంగ అయితే ఎప్పుడు పోయేది కాలే. పోదురానా చెప్పు, ఈ మల్లె పూలు ఉండే, కనకాంబరాలు ఉండే, ఇప్పుడు 5 నిమిషాలు పూర్తే కథం అయితే నీ పువ్వే. సరే, నాకు ఆయన అంటేనే ఇష్టం. ఆయనే కాదు, తను అంటే తనే అంటే శీతల బాబా. నాకు మస్తు ఏం చెప్తే కాదు, ఆయనే వివేక కాదు అత్తరా. అలా కొడుకులు కూడా నేను వాళ్ళ తన అస్త దగ్గర విట్టున్నాను ఎంత కానీ నొప్పులు లేదు. ఇప్పుడే నొప్పులు లేచి నాకు ఎట్లా బాగా రోజులు ఉన్నాయి నాకు. కాదు నాకు దక్కలేదు అన్న అంటే మస్తు ఇష్టం. నాకు అయినా విందే తన ఎప్పటికీ ఓ నీ పట్నమే తినీ నాకు తెలియదు చెప్తాను ఏమన్నా అవసరం గాలి లెవెల్ కాదే. తను అంటే ఎమ్డాలి దేవుడు ఏమో దేవుడు పాడుగా నాకు ధర్మ అయింది కాదు. ఇద్దరం కలిసి అవుతాంది ముక్కడ్డం పెట్టుకోలేదు మసేంది. ఇంకైతే పాడుగారు నాకు పిల్ల ముట్టెత్తేసిన ఆవుడు ముట్టెత్తేసినట్టు ఆవుడు ముట్టెత్తేసినట్టు ఆవుడు. ఒకవేళ నాకు రొమ్మ మీద నొచ్చినట్టు ఆవుడు, నా ఈపులో నొచ్చినట్టు ఆవుడు. అత్తమన్న వాళ్ళు ఏమన్నట్టుమా నాకు పెద్ద గుర్తయినట్టు. చిత్రం పాడుగా ఆయన ఒక కాడ ఆగుతాండా, ఒక కాడ ఉరుకులు ఆడుతాండా. ఇక ఆయన చుట్టుపక్క మల్లుతో దగ్గరికి పోయి ఏం చేసిన పిల్ల ఇసురు రావు తల్లు పెట్టి తగిన అచ్చుడు అల్లు మీదకి మాడిగా దునుకుడు ఇసురు రావు మీద లేవు లేవు అంటే ఒక్కరు చేస్తుంది అదే అది కోసండు పాడుగా ఆయనే రాయన్న రాయన్న కాదు ఎవడాలు రాయన్న. తన వల్ల పిల్లని దక్కటట్లేదు, వస్తలే దక్కటట్లేదు. అయ్యో నాకు కోలపోయింది అయితే నాకు ఇప్పుడు ఏం చేపించుకోవాలి. నేను ఏం కాపాడుతాను మస్తు ఏడిచిన కొందరు పట్టుకోండి చాలా టైంలు వస్తారా చెప్పలు ఉన్నారు చెప్పలేదు అమ్మ మరదలు అన్నత్తలు ఏమంటే అది నేను మరి అన్న వల్ల అయితే ఏమైంది పిల్ల ఇక ఎర్ర బస్సు కూర్చీ కేడు కట్టిన ఏమో పోయొచ్చాయని మంచిది ఆయన నేర్చుకుని అక్క నా ముఖం నన్ను ఎవరు చూడరు ఇక ముట్టరాలు కదా కూరగాళ్ళు దారుణ అయిందని దగ్గరికి రారు అని అయితే నేనేం చేసిన ఇక ఆయన ఎర్ర బస్సు కూర్చీ కేడు కట్టిన టికెట్ కట్టే వరకు శుక్రవారం వస్తానన్న బస్సు శనివారం వచ్చింది. శనివారం రాలే, ఆదివారం రాలే, సోమవారం పొద్దుగాల వస్తుందా నాకెరకనా. పొద్దుగాల పోతే బుగ్గ పత్తి కొద్ది అన్ని గుర్తపడుతుంది. నేను ఒక్క రోజు లేదు ఇస్తా నేను ఆ గట్టక్క ఇద్దరం వాళ్ళక్క గట్టక్క మీ ఇద్దరం అవును నా గట్టు మధ్య అన్ని గట్ట ఉన్నాయి కాదు నేను పుగ్గపట్టి వేయడం గడ్డమ్మ ఎంత చేసుకున్న ధర్మ మధ్యాహ్నం వెళ్ళచ్చు అని
అంటే మా అమ్మగారు ఇటు అత్తగారు అటు చేద్దరు ముట్టకొని నీకు కూడా అయిందిగా ఆయన ఏం చేసినా పిల్ల పట్టుదిత్తాడు పోయేవారు కా బస్సు తల్లకుండా సోమవారం పొద్దుగా వచ్చి మొన్నగా మన మీటింగ్ లో అట్టు అక్కడ మూడు వారా కాడ పెట్టుకొని ఉన్నది. నేనేం చేసిన పిలిచే వారికి ఎవరు పెడతారు పాడగాను అన్ని టక్క టక్క పట్టేరేది అన్ని ఎటు ఎంటికలు అట్టే పాడైనా గోచి గోచి గిత్త పెట్టుకుంటే గోచి తల్లకుండా గిత్త పెట్టుకొని పట్టేర వాడి నడు పొంగు తుట్టుకొని ఓడి వచ్చనే ఉన్నది. అయ్యో బస్ వచ్చిందట అన్న టక్క 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 వచ్చే వరకు బస్సు పోతాను సీట్ లేదు ఏమి లేదు అందరు కూర్చున్నారు అన్న వాళ్ళు అటకా సరే వీరి ముందే చేసిన ఇప్పుడు అంటే పీట్ కేసులు సూట్ కేసులు అప్పుడు ఉన్నాయా పెద్ద చెప్పు ఇంకా ముందే కట్టుకుని అటకా సరే వీరి ఇక ఇంకా ముందే పట్టుకొని వీళ్ళు ఎక్కడ పోతాన్నా బస్ ఎక్కి ఎవరాడ పోతాన్నా భగవంతుని ఏం చెయ్యాలి చెప్తాడు దాట అన్న ఏమిడా పోవన్నా అబ్బ నేను ఎంత చెయ్యాలి మరి నాకు సీటు మీద కొట్టుకుంటాంది ఇక సీటు మీద కూర్చుండే ఎందుకంటే పచ్చి బుగ్గలాగే అంత మందు మందు వాసన దగ్గర గౌరు గౌరు వాసన చిప్పిడి ఎంటికలాగా చెల్లె ఎంటికలేనా ఇప్పుడు ఇప్పుడు బుగ్గే రాదు ఇక ఆయన తిట్ట చెయ్యాలి అనుకున్నా ఇక ఏం చేసిండు పిల్ల ధరంపూర్ బస్ ఆపింది టిఫిన్లు తాగేటోళ్ళు తాగుండి సాయలు తినేటోళ్ళు తినండి ఇక చాలా తాగేటోళ్ళు తాగుండి టిఫిన్ చేసేటోళ్ళు చేసింది అన్నారు అన్నవాళ్ళు నేనేం చేసిన నాకు ఆ టిఫిన్ మీద మనసు లేదు సాయ మీద మనసు లేదు బట్ట బ్యాగ్ ఇడిచిన బాత్రూమ్ లో వచ్చిన హ్యాండ్ బ్యాగ్ గీడ్ బ్యాగ్ అన్ని తెచ్చుకుని రాగానే దగ్గర మీద అత్తి ఇక అన్నది వచ్చి లక్ష సబ్బు త్రిసోన బేబీ సబ్బు అదేంటే సంతూరు గెట్టాలు పెట్టుకుంటున్నా ఇక అత్తా బీసా మొత్తం రుద్దుకొని చెల్లి ఇక చూసుకో పోసి వీకి నా తోలు సాడేసిన నడిపిస్తుంది కదా నువ్వు పిరాతన పిరాతన అంటే మరి ఎట్లుంటది
మురికి దారణ కావాలని పూజ దారణ కావాలని ఉన్నాయా పూజదారణ అయితేనేమో రోజు పూజలి పొద్దున లేవాలి తయ కడుక్కోవాలి మసిగిట్ల పెట్టుకోవాలి దండం పెట్టుకొని ఇక ఆటు పోదాలు కాదు ఇటు దాలు కాదు ఇటు పోవద్దు మురికి దారణ అయితే ఏ పైన చేసుకోవాలి ఏ పైన పోవచ్చు పల్లికి పోవచ్చు ఒక సోమవారం కాపాడుకుంటే అయిపోతుంది మురికి అప్పు నాకు ఏడైతే బిల్లు పూజ పోయే మరి పిరాతన ఎందుకంటే నేను కూలిపోయేదాన్ని కొద్దిగా సాయంత్రం వీళ్ళ ఇంత అంత అలవాటు ఉంది నాకు అందరు కొద్దిగా కూలిపోతారు పూజ చేసుకుంటారు సాయంత్రం 8:30 పోయి వచ్చి పూజ చేసుకున్నాక ఇంకా భోజనం చేస్తా ఏమక్కడ పొత్తం దాకా చూసుకుంటా మరి ఏం కూడా అది అది ఇంకా నీకు తెలుసు సైడ్ ఒకటి ఎప్పుడు కానీ ఆయన పిల్ల ఆయన ఏం చేసిండు ఆ ఇంటికి నా మీద నీళ్ళు పట్టే వరకు అక్కడే దొడుకొని కక్క పడ్డా ఏ పడ్డ మంచిగా అయ్యగారి మీద పడే వరకు మద్దరించి కొట్టిండు నీళ్లు ఇక నాకు అప్పుడు సోయి పట్టదు సోయి పడ్డాక అమ్మ మంచిగా కాపాడుకో మన్నులకు పోల్చేయాలి వరకుందా అయ్యో చిలుకలు ఫైర్ వరకుందా ఇక ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చే వరకు ఈయన పూజ చేసుకొని అడ పెట్టుకున్నా ఇక దీంతో దండి కోసం డెలివరీ అయితే ఇక టిఫిన్ పట్టుకపోవడం భయమే ఈయన తీయాలి ఇంక డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టకుండా ఎలకలి ఇంకపోతాయి మళ్ళీ ఆగండం లేదు ఇంకా నన్ను తీసి అటు పెట్టుకొని ఇక టిఫిన్ ఇచ్చి వచ్చిన ఇక చూడు అన్నవాళ్ళకి అన్నదానం చేసి వచ్చి మళ్ళీ కాయ కడుక్కొని వేసుకున్నాక ధర్మ చిల్లర కాసేది ఎవరికైనా చేపిస్తావండి అందుకండి కాదు నేను ఎడవండి తెలియదు కాలం మంచిగా తన అచ్చు రాకు అక్క చూడవు ఎంత ఎగిస్తాం చూడాలి పాపం.